న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారతమాత అన్నదాన పథకం ద్వారా నిరంతర సేవలు అభినందనీయం. శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న శాసన మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి. ఇల్లందు పట్టణంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తలపెట్టిన దళిత గిరిజన సత్యాగ్రహ దీక్ష. గౌరవ శాసనసభ్యులు శ్రీ అంబటి రాంబాబు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కొంత దాతల సహకారంతో అభివృద్ధి పనులకు శ్రీకారం. నరసాపురం గ్రామ పంచాయతీలో 70 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. భారత మాత అన్నదాన పథకం ద్వారా నిరంతరం సేవలు అభినందనీయం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. శ్రీ మరిసెర్ల వెంకట జగన్నాథ నాయుడు, రిటైర్డ్ ఉపాధ్యాయులు మరియు బీజేపీ నాయకులు. ఆగస్టు 8, 2021 తేదీన మధ్యాహ్నం 12 గంటలకు పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో తాడువాయి రాముల భవన్ వద్ద 53 మందికి నిరుపేదలకు, వృద్ధులకు మరియు యాచకులకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సత్తెనపల్లి పట్టణ శాఖ తరపున 33 మందికి, మరో 20 మందికి కీర్తిశేషులు మల్లి సేర్ల ప్రసాదరావు గారి జ్ఞాపకార్థం, వీరి సోదరులు బీజేపీ నాయకులు శ్రీ ఎంవి జగన్నాథ నాయుడు గారి ఆర్థిక సహాయంతో వారి చేతుల మీదుగా 20 మందికి పంపిణీ చేశారు. మొత్తం 53 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాత అయిన జగన్నాథ నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కట్టా శంకర్రావు, పేరిపోగు విక్టర్, ఎస్ఎంఏ గపూర్, చలువాది హరికుమార్, దమ్మలపాటి వెంకటేశ్వర్లు, వేపూరి వెంకటేశ్వర్లు, షేక్ కోటి సాహెబ్, ముప్పాళ్ళ మండలం ఎంఆర్పిఎస్ అధ్యక్షులు అశోక్, జొన్నలగడ్డ చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. కొండపాటూరు శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న శాసన మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాలుపురం రాము. ఇల్లందు నియోజక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్గ పరిధిలోని ఇల్లందు పట్టణంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తలపెట్టిన దళిత గిరిజన సత్యాగ్రహ దీక్షలో పాల్గొని యువజన కాంగ్రెస్ కు మద్దతు తెలిపి రాష్ట్ర మరియు నియోజకవర్గంలోని వివిధ సమస్యలపై ప్రసంగిస్తున్న నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి రవి. బై ఎలక్షన్స్ ఎక్కడ బై ఎలక్షన్స్ వచ్చినా ఆ సామాజిక వర్గం మరి మరి దొరకు గుర్తుకొస్తారు. మరి హుజురాబాద్ లో ఒక 22,000 కుటుంబాలు దళిత కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఒక 50,000 ఓట్లు ఉన్నాయి. మరి 50,000 ఓట్లు దండుకోవాలంటే ఏం చేయాలి? ఒక 1,000 కోట్లు గుమ్మరించి మరి ఎలక్షన్ ని క్యాప్చర్ చేసుకోవాలి. దాంతో భాగంగానే ఆ క్రిమినల్ మైండ్ లో పుట్టిన ఆలోచనే దళిత బంధు. సరే, దళిత బంధు మరి దళిత సోదరికి అందరికి ఇస్తే బాగానే ఉంటుంది. మరి కేవలం ఏదైనా ఒక సంక్షేమ పథకం ప్రవేశపెట్టినప్పుడు ఆ సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ప్రజానీకం, నిన్ను ప్రజాస్వామ్యబద్ధంగా నిన్ను ఆ పొజిషన్లో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన ప్రతి తెలంగాణ బిడ్డకు కూడా హక్కు ఉంటుంది, ఆ యొక్క సంక్షేమ పథకం పొందే హక్కు ఉంటుంది. కానీ ఇవాళ పైలట్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ ఏంటి? అదే ప్రాజెక్ట్ సంక్షేమ పథకం కదా, రాష్ట్రం మొత్తం ఏకకాలంలో కదా నువ్వు అమలు చేయాల్సింది. ఎందుకు అడిగేస్తున్నావు అంటే కేవలం అక్కడ మరి టీఆర్ఎస్ పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నాడు తప్ప అతనికి దళితుల పైన ఎక్కడ చిత్తశుద్ధి లేదు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మరి 2013లో ఇదే కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజనులకు సాధికారితగా కల్పించడం కోసం మరి ఎస్సీ ఎస్టీ సప్లైన్ పెట్టినాం కదా. ఉదయం 12 గంటలకు నెల్లూరు వెన్నెలకంటి రామయ్య గిరిజన కాలనీలో 3 ఇళ్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. నాగుల నాగలక్ష్మి, కొమరగిరి పోలమ్మ, చింతపండు రవణమ్మ బాధిత కుటుంబాలకు ఐటీడీఏ ఆధ్వర్యంలో డిటిడబ్ల్యూఓ వై కోసిరెడ్డి మరియు ఏపీఓ పులిచెంచయ్య తక్షణ సహాయం కింద ఒక కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున అందజేయడం జరిగింది. స్థానిక నాయకులు కోటేశ్వరమ్మ మరియు నారాయణ తదితరులు పాల్గొన్నారు. నాగుల నాగలక్ష్మి, రామ, కొమరగిరి పాలమ్మ, ఇద్దరు వీరవ్ గారు మీరు
వీడియో మళ్ళా ఫోటో కూడా నారాయణ రావా నువ్వు ఏది నువ్వు నారాయణ గారు ఫోటోలో దిగాలి దిగాలి మళ్ళీ ధర్నా చేసి ఒప్పుకోం రండి ఓకేనా అమ్మా వీడియోను ఫోటోస్ రెండుది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జీకే బంజారాలో నిన్న భారీగా వర్షం కురవడంతో భారీగా వరద నీరు పొలంలోకి ప్రవేశించింది. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. దీంతో ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. కామెపల్లి మండలం జాస్తిపల్లి గ్రామంలో శ్రావణ మాసంలో జరుగుతున్న ముత్యాలమ్మ తల్లి బోడ్రాయ్ మరియు గంగమ్మ తల్లి బోనాలు జాతర అంగరంగ వైభవంగా వేలాది భక్తులు జాస్తిపల్లి విలేజ్ లో దేవతలను భక్తి శ్రద్ధలతో పూజించారు. ఈ సందర్భంగా విలేజ్ పెద్దల తోటకూరి శివయ్య మాట్లాడుతూ ఇలాంటి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవటం వల్ల విలేజ్ లో ప్రజల మధ్య అవినాభావ సంబంధాలు పెరుగుతాయి. దీంతో పాటు పంట పొలాలు చేలు బాగా పండుతాయి. ప్రజలు రోగాల బారి నుండి కాపాడాలని ఆ తల్లులను వేడుకుంటూ బోనాల పండుగ జరుపుకుంటారని ప్రజల నమ్మకం అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విలేజ్ పెద్దలు మల్లంపాటి శ్రీనివాసరావు గారు, విలేజ్ సర్పంచ్ కళావతి గారు, ఎంపీటీసీ మల్లంపాటి నరసింహారావు గారు, అఖిల భారత వడ్డేర సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయల రమణ, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏమూల వెంకటనారాయణ, మండల అధ్యక్షులు దేవల వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్, గ్రామ శాఖ అధ్యక్షులు దేవుళ్ల రాంబాబు, జానయ్య, దేవుండ్ల నాగేశ్వరరావు, దేవల కృష్ణయ్య, రాయల శ్రీను, చల్లమయ్య, రాయల గురవయ్య పాల్గొన్నారు. Yeah.
సభ్యులు శ్రీ అంబటి రాంబాబు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కొంత దాతల సహకారంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మంచిదే, కానీ డాక్టర్ల మరియు సిబ్బంది కొరతను తీర్చే పూర్తి స్థాయిలో ఆసుపత్రులు నిరుపేదలకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని పట్టణ బీజేపీ ద్వారా ఈ ప్రెస్ నోట్ ద్వారా మేలుకొలుపు పథకంలో విజ్ఞప్తి చేస్తున్నాం. ఆగస్టు 29, 2021 తేదీన ఉదయం జరిగిన ప్రెస్ నోటు విడుదల కార్యక్రమం పట్టణ బీజేపీ అధ్యక్షుడు దివ్యల శ్రీనివాసరావు చేశారు. ఈ పరిసరాల్లో ముఖ్యమైన ఆసుపత్రికి సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాల మాత్రమే, నిరుపేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఇదే ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి సిబ్బంది కొరతను సంబంధిత అధికారులు మరియు శాఖ వారితో మాట్లాడి వెనువెంటనే తీర్చాలి అని, అంతేకాకుండా పదే పదే ఆసుపత్రులు వస్తున్న ఆరోపణలపై మీరు సమగ్ర విచారణ జరిపించి అలాంటి విమర్శలకు భవిష్యత్తులో తావు లేకుండా చూడాలి అని పట్టణ బీజేపీ శాఖ ద్వారా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కట్టా శంకర్రావు, పేరిపోగు విక్టర్, ఎంవీ జగన్నాథ నాయుడు, చెందోలు వెంకట మల్లికార్జునరావు, దమ్మలపాటి వెంకటేశ్వర్లు, చలువాది హరికుమార్, వేపూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ వెల్ఫేర్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలిగా నేడు హైదరాబాద్ దిశ కార్యాలయంలో వేముల భారతికి నియామక పత్రం అందజేసిన చైర్మన్ బి వెంకటేశ్వరరాజు. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం స్థాపించబడిన దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్లో తెలంగాణ ఏపీ కమిటీస్ వేయడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి గత 8 నెలల క్రితం మందపల్లి ఉమాగాని నియమించడం జరిగింది. కానీ ఓ బ్యాడ్ లక్, ఇటీవలే తను కరోనాతో మృతి చెందడం జరిగింది. తన ప్లేస్ రీప్లేస్ చేయడానికి మన జూనియర్ సీతక్కగా పేరు తెచ్చుకున్న వేములపల్లి భారతి గారిని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలుగా నియమిస్తున్నాను. తనకి అక్కడ జిల్లాలో ఉన్న ప్రతి మండలంలో ఉన్న దిశా సభ్యులందరూ చేయితనిచ్చి సహకరించి కలుపుకొని ఎవరికైతే ఎక్కడ ఏ మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడ్డా కానీ తన వెంట ఉండి ఒక నలుగురికి సహాయపడతారని చెప్పేసి ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేమల భారతి. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ట్ అశ్వరాపేట. ఈరోజు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ చైర్మన్ బివి రాజు గారు నన్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. గతంలో మందపల్లి ఉమా గారు జిల్లా అధ్యక్షురాలుగా పనిచేశారు. ఆమె అధ్యక్షురాలుగా పనిచేసినంతకాలం మహిళలకి ఎంతో స్ఫూర్తిగా, ఎంతో అండగా ఎన్నో సహాయాలు చేశారు. కానీ కొంత అనారోగ్య కారణంతో ఆవిడ మరణించడం జరిగింది. ఆ సందర్భంగా సార్ నాపై నమ్మకంతో నాకు జిల్లా అధ్యక్షురాలుగా చేయటం జరిగింది. సార్ నమ్మకాన్ని నిలబెడతామని, మహిళలకు అనుక్షణం అండగా ఉంటామని, మా సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే చాలామంది మహిళలు ఎన్నో వేధింపులకు గురవుతున్నారు. వాళ్ళు చాలామంది కూడా ఇంట్లో చెప్పుకోలేక పోలీస్ స్టేషన్కి పోతే పరుగు పోద్దనే ఆలోచనతో చాలామంది సూసైడ్ చేసుకునే ఉద్దేశంతో చేసుకుంటున్నారు. అలాంటి వారు అలాంటి ఇబ్బంది పడొద్దు. మీకు ఎప్పుడు దిశ అండగా ఉంటుంది. మీరు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మాతో చెప్పినట్లయితే మీకు ఎటువంటి డీటెయిల్స్ బయటికి వెళ్ళకుండా మీకు మేము సహాయం అందిస్తాము. అలాగే జిల్లాలో నియోజకవర్గ వైజ్గా, మండలం వైజ్గా, గ్రామాల్లో కూడా కమిటీలు వేయటం జరుగుతుంది. ఇలా కమిటీలు వేసి ప్రతి ఒక్క మహిళకు అండగా ఉంటామని, మేమందరం కలిపి వర్క్ చేసి మహిళలకు సేవలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామ పంచాయతీలో 70 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పుదం వీరయ్య, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, విప్ రేఖ కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని, కలెక్టర్ అనుదీప్, నియోగవర్గ ఇన్ఛార్జ్ తెల్లం వెంకట్రావు, డిందిగాల రాజేందర్, జడ్పీటీసీ సీతమ్మ, మండల అధ్యక్షుడు సత్యాల గారులతో పాటుగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతమాత అన్నదాన పథకం ద్వారా నిరంతర సేవలు అభినందనీయం. శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి. ఇల్లందు పట్టణంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తలపెట్టిన దళిత గిరిజన సత్యాగ్రహ దీక్ష. గౌరవ శాసనసభ్యులు శ్రీ అంబటి రాంబాబు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కొంత దాతల సహకారంతో అభివృద్ధి పనులకు శ్రీకారం. నరసాపురం గ్రామ పంచాయతీలో 70 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఎస్కే వన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి బులెటిన్ మలుకులుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.